ఛాంబర్ బాగాలేక రాలేదా, ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉన్నాయా అక్కడ అనేది ఇంకా మనకు తెలియదు కాబట్టి ఛాంబర్ బాగాలేదన్నది మాత్రం నిజం. నిన్నే అది ఫోటోలు కూడా వచ్చినాయి, బాత్రూమ్ కి డోర్ లేదని, లేకపోతే టీవీ పనిచేయట్లేదు, ఇవన్నీ వచ్చినాయి. దాని గురించి రిప్రజెంటేషన్ వెళ్ళింది కాబట్టి ఏంటంటే అందుకు రాకపోవచ్చు, లేకపోతే ఏ కారణమైన ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇవాళ ఇక్కడికి రాకుండా నల్గొండ ఎందుకు వెళ్ళారంటే మీరు మన మీరు ఆ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోకుండా రేపొద్దున మొత్తాన్ని తీసుకెళ్లి బేడికెట్ట పోవటం ఎందుకు? టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని కూడా రమ్మన్నారు కదా మీరు, మీతో పాటు కలిసి వాళ్ళు రావంటే కదా మీరు మొత్తం పోతున్నారు. మరి నల్గొండ ఆయన పోయిందని కంగారు పడి మీరు బేడికొట్టేందుకు వెళ్ళటం? మీరు అసెంబ్లీలో కూర్చొని సమావేశాలు నిర్వహించుకోవచ్చు కదా. కాబట్టి ఏంటంటే ఆయన నల్గొండ వెళ్ళటం గురించి, కేసీఆర్ గారు నల్గొండ వెళ్ళటం గురించి చాలా తీవ్రంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది అనేది కనపడుతుంది. లేకపోతే ఇప్పటికిప్పుడుగా నిర్ణయం తీసుకుని అసెంబ్లీకి ఒకరోజు సెలవు ప్రకటించుకొని నల్గొండకి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తరలించుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించి, నల్గొండ కాదు మేడిగడ్డకి ఎందుకు తరలించుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. ఖచ్చితంగా ఏంటంటే రేపు పొద్దున నల్గొండలో కేసీఆర్ గారు మాట్లాడేది, కేసీఆర్ గారు సమావేశానికి వచ్చే రెస్పాన్స్, ఈ కేఆర్ఎంబికి దీన్ని సరెండర్ చేయటం గురించింది ప్రాజెక్టుల్ని రెస్పాన్స్ గురించి భయపడి ఈరోజు డైవర్షన్ కోసం, ఎందుకంటే ఫోకస్ అడిపోద్ది కాబట్టి ముఖ్యమంత్రి గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా అక్కడ ఉంటే మీడియా అటెన్షన్ అడిపోద్ది కాబట్టి కేసీఆర్ గారి మీటింగ్ మీద నుంచి అటెన్షన్ లేకుండా డైవర్షన్ టాక్టిక్స్ ప్రతిరోజు అన్ని పార్టీలు చేస్తుంది, అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళు వీళ్ళు చేస్తుంది. ఆ డైవర్షన్ టాక్టిక్స్ లో భాగంగా అటు అటెన్షన్ మళ్ళించడం కోసం, అంటే అదే చెబుతుంది మీరు నల్గొండ మీటింగ్ గురించి ఎంత భయపడుతున్నారో, మీ తప్పేంటో కూడా అది కూడా చెబుతుంది. మీకు ఏ తప్పు లేకపోయినట్లయితే నల్గొండ మీటింగ్ లో జరిగేదాన్ని మీరు అసెంబ్లీ వేదికగానే ఎదిరించి నిలబడి చేయొచ్చు. ఎందుకంటే మేడిగడ్డ ఇంత ముందే వెళ్ళారు మీరు, తుమ్కారెడ్డి గారు వీళ్ళంతా వెళ్ళి మేడిగొండ నలుగురు నలుగురు ముగ్గురు వెళ్ళి ఆ రోజు అక్కడ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించుకున్నారు, అంతా చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేడిగడ్డ ఏమైనా తీర్థయాత్ర స్థలం ఆ రోజు తోచినప్పుడల్లా పోయిరావటానికి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు నల్గొండ మీద నుంచి అటెన్షన్ జనాలకి తగ్గాలి. రేపు పొద్దున్న నల్గొండలో కేసీఆర్ మాట్లాడేది జనం చూసినట్లయితే అంటే కేసీఆర్కి భయపడుతున్నారు ఖచ్చితంగా, నిజానికి వాస్తవం గురించి భయపడుతున్నారు కేసీఆర్ గారి గురించి కంటే కూడా. ఆయన ఏం చెబుతాడో ఏం చెప్తే ఏం కొంపలు మునుగుతాయో అనే భయం కనపడుతుంది తప్పితే దీనిలో ఇంకొకటి ఖచ్చితంగా కానే కాదు. ఎస్, అంటే వాస్తవానికి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంతవరకు వారి కామెంట్ కానీ వారి వ్యాఖ్య కానీ వారి నోటి మాట వెంట ఇంతవరకు ఏం రాలేదు. కానీ రేపు తెలంగాణలో రేపు తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే ఒక ఆసక్తికరమైన క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కేవలం నీళ్లకు సంబంధించేదే కాదు. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన గాయపడటం జరిగింది, ఆ తర్వాత పెద్దగా ఆయన మాట్లాడటానికి అవకాశం లేకుండా ఆయన ఎవరినైనా కలిసినా కానీ ఇలా కలిశారనే వార్తలు తప్పితే ఆయన తెలంగాణ సమాజాన్ని అడ్రస్ చేసి మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి సమావేశం ఎన్నికల తర్వాత నెలన్నర దాటింది, నెలన్నర ఇంటికి ఎక్కువ అయింది అసలు ఈ సందర్భంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపటి ఈ సమావేశం గురించి అంత ఆతృతగా ఎదురు చూస్తుంటారు. చాలా మందికి ఆసక్తి ఉంటుంది కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. పైగా ఇదేంటంటే మరో ఉద్యమం అనే మాట వచ్చింది కదా నల్గొండ నుంచి, మరో ఉద్యమం నీళ్ల ఉద్యమం, నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ నినాదం ఉందో ఆ నినాదంలోని ప్రధానమైన కీలకమైన గుండెకాయ లాంటి నీళ్లకే ముప్పు వచ్చింది కాబట్టి ఇవాళ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు సరెండర్ చేస్తా నీళ్లకే ముప్పు వచ్చింది కాబట్టి ఈరోజు నల్గొండ వేదికగా మరో ఉద్యమానికి నీళ్ల కోసం దక్షిణ తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇప్పటిదాకా ప్రాజెక్టులు పెద్దగా లేదు దక్షిణ తెలంగాణలో. సరే దాని విషయంలో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎటుకూడి విమర్శిస్తున్నారు దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల్ని కానీ నీటి సదుపాయాన్ని కానీ కేసీఆర్ గారు పట్టించుకోలేదని. అయితే ఏంటంటే దానిలో సరే మరి పట్టించుకోనప్పుడు నల్గొండలో ఆయనకి రియాక్షన్ ఆయనకి పట్టించుకోలేదేమో కానీ పోనీ నిజానికి ఏంటంటే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు దాకా కూడా కొన్ని పాలమూరు రంగారెడ్డి కానీ ఇత్యాది కొంత పూర్తవ్వకపోవటం ఇట్లాంటివి ఉన్నాయి. అయితే ఏంటంటే పట్టించుకోకపోవటం అనే దానికంటే కూడా వనరుల కొరత అనేది కనపడుతుంది. ఎందుకంటే ఆయన పట్టించుకోకపోతే అదే ప్రాతిపదిక మీద ఎటుకూడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలోనూ ఎక్కడ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో సమావేశం పెడతారంటున్నారు కాబట్టి అదే వేదికగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళే ఈరోజు సమావేశాలు పెట్టి ఏమీ మాట్లాడతారని చెప్పచ్చు. కాబట్టి ఆయన పట్టించుకోని దానికంటే కూడా టీఆర్ఎస్ దక్షిణ తెలంగాణకి నీటి కోసం చేయని దానికంటే కూడా ఎక్కువగా నష్టం ఏదో మీరు చేస్తున్నారు కాబట్టి నల్గొండలో ఆయన ఏం మాట్లాడతారు, ఆయన పట్టించుకోలేదు లేకపోతే టీఆర్ఎస్ దక్షిణ తెలంగాణ నీళ్ల సమస్యను పరిష్కారం చేయలేదని చెప్తున్న మీరు నల్గొండ సమావేశానికి భయపడుతున్నారంటే అర్థం ఏంటి? మీరు అంతకంటే ఏదో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే అవకాశాలు లేకుండా చేశారు, భవిష్యత్తులో కూడా దక్షిణ తెలంగాణ నీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశాలు లేకుండా కేఆర్ఎంబీకి ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కట్టబెట్టడం ద్వారా శాశ్వతంగా తెలంగాణకి నష్టం జరిగేది ఏదో జరిగింది. అదే కాకుండా మీరు చూడండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా పరోక్షంగా వ్యతిరేకత పార్టీలో వ్యతిరేక
కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతుంది అనే సందేహాలు వస్తాయి. ఎందుకంటే ప్రాజెక్టులని కేంద్రానికి అప్పచెప్పడానికి వ్యతిరేకంగా తీర్మానం అనే దగ్గరే అర్థం ఏంటి, ఎవరు అప్పచెప్పారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళంతా ఈరోజు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నామంటే ఎవరికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పార్టీలో ఆయన మామూలుగానే ఆయన పారాచూట్ సీఎం అనేది, అంటే ఆ పార్టీలోకి ఆ పదవిలోకి పార్టీ పదవిలోకి నిన్నటిదాకా ఆ పారాచూట్ లాగా వచ్చారనేది, అక్కడ అదృష్టవశాత్తు బాగుండి ఆయన ముఖ్యమంత్రి అయ్యారనేది. కాబట్టి ఏంటి, ఇది లోపల ఉన్నటువంటి లుకలకలకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లుకలకలు, రేపు మేడిగడ్డ పర్యటన కూడా ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తప్పితే మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనుకోవటంలా దాన్ని చూసి అందరూ నవ్వుకుంటారనేది కాంగ్రెస్ పార్టీ ఒక అసంతృప్తి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కూడా తెలుస్తుంది. నిన్న కొన్ని సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంలో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నల్గొండ మీటింగ్ ఇట్లాంటి వాటిలో నిన్న పేపర్లో ఫోటో చూస్తే కూడా కొన్నిట్లో బాడీ లాంగ్వేజ్ లో కూడా రేవంత్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న భట్టి విక్రమార్క గారు, ఆ పక్కన వాళ్ళు ఉన్నారు, ఎవరు కరెక్ట్ సరిగ్గా చూడలేదు, వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్ కూడా ఏంటంటే ఏంటా ఈ గోళ మనకు అని చెప్పి అన్నట్లుగా కొంత డిఫెన్స్ లో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్, లేకపోతే కొంత ఆయన తీరు నచ్చినటువంటి బాడీ లాంగ్వేజ్. చూడండి పేపర్ లో ఫోటో, ఇవాళ జ్యోతిలో తెలుగు ఉందనుకుంటా ఫోటో. ఇదేంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక పార్టీలోనే తెలంగాణకు అనుకూలంగా ఉండేటువంటి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకునే వాళ్ళకి రేవంత్